మాదిక చర్మ డప్పు కళాకారుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దోర్నాల మండల నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు నల్లూరి నాగయ్య మాదిక పాల్గొని నూతన కమిటీని నియమించారు. దోర్నాల మండల అధ్యక్షుడిగా పందిటి కిషోర్ బాబు మాదిక, వర్కింగ్ టీమ్ అధ్యక్షులు మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బండూరి శ్యామ్ మాదికను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నల్లూరి నాగయ్య మాట్లాడారు. మాదిక చర్మకారులకు డప్పు కళాకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు విడుదల చేసి బలోపేతం చేశారన్నారు. అలాగే మన ఎర్రకొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరక్షన్ బాబు 2016-2017 మధ్యలో లీడ్ క్యాప్ చైర్మన్ గా ఉండి ముఖ్యమంత్రికి చెప్పి ఎన్నో పెన్షన్లు ఇప్పించడం జరిగిందన్నారు. మాదిక చర్మ డప్పు కళాకారుల పరిరక్షణకి మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నల్లూరి నాగయ్య, ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. ఈ మాదిక చర్మకారులు డప్పు కళాకారులు ఈరోజు సోషల్ సర్వీస్లో మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసినంటే నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దోర్నాల మండలంలో మాదిక చర్మకారులకు డప్పు కళాకారులకు సపోర్ట్గా ఉంటూ ఐడి కార్డులు అయితే లేని వాళ్ళకు విషయాలు ఏమైనా కుటుంబ విషయాలు కానీ పక్క విషయాలు కానీ ఏమైనా కూడా మీరు వాళ్ళ దృష్టి తీసుకెళ్ళినప్పుడు మీకు సపోర్ట్గా వాళ్ళు ముందుగా ఉండి అన్ని కార్యక్రమంలో పాల్గొంటుంటారు. ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో పాల్గొనే మీ అందరికీ కూడా ఒక విషయం తెలియజేస్తున్నాను. మాదిక చర్మకారులు డప్పు కళాకారులు పరిరక్షణకి 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. 2017-18 మధ్యలో మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు విడుదల చేసి ఈ చర్మకారులకు డప్పు కళాకారులకు పింఛన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న మన ఎర్రపాలెం ఇన్ఛార్జ్ గారు మూడోది ఎక్షన్ బాబు గారు అప్పుడు 2016-17 మధ్యలో చంద్రబాబు గారు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఆయన బతిమనాడి మన మాదిక పట్ల ఎంతో సిద్ధశుద్ధి చూపి మనకి పింఛన్లు వచ్చే విధంగా ఏర్పాటు చేసింది మన గూడూరు ఎరక్షన్ బాబు అన్నగారు. అదేవిధంగా ఆయన అప్పుడు లిట్క్యాప్ చైర్మన్గా ఉన్నాడు. ఉండి మార్కాపురంలో పెద్ద భారీ ఎత్తున మీటింగ్ పెట్టి మంత్రివర్గాన్ని పిలిపించి అప్పుడు కందులారెడ్డి గారు ఆ రోజుల్లో ఉండి ముందుకు మనం సపోర్ట్ చేశారు. అయితే మాదిక పట్ల పెద్దపీట వేసిన మహానుభావుడు ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు మొన్న మీటింగ్ కూడా వెళ్ళినప్పుడు మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి